ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. వెనుకబడిన కుల సంఘాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుంది. ఎంబీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాలప్ప. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం. మహిళల జీవనోపాధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ గమనించి ఆశీర్వదించాలన్న నాయకులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఎంబీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాలప్ప తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కుల సంఘాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వారికి అండగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఎంబీసీ కులాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇవ్వడం భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఇన్ని పనులు పరిష్కరించడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషి చాలా ఉందని తెలిపారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలియజేశారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసీ కాలప్ప గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి శ్రీ శ్రీనివాసరెడ్డి గారి నామినేషన్ తర్వాత సంఘ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు అందరు కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సమావేశంలో చర్చించదగ్గ ముఖ్య అంశాలు ఏమంటే, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం దీంట్లో దాదాపు 100 కులాలు దీంట్లో మెంబర్లుగా ఉంటారు. దాంట్లో ఈరోజు దాదాపు 40-45 కుల సంఘ నాయకులు కూడా ఇక్కడంతా సమావేశమై చర్చించిన తర్వాత ఒక యునానిమస్ తీర్మానం చేయడం జరిగింది. యునానిమస్ తీర్మానం ఏమంటే, రేపు రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మనం గెలిపించాలా, వాళ్ళకే మనం మద్దతు సపోర్ట్ చేయాలా, అన్ని సంఘాలు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతోన మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలనేది ఒక తీర్మానం. ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. దీంట్లో మాన్యులు, నేటి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా విషయాల్లో కూడా జాతీయ ఎంపీసీ సంక్షేమ సంఘ అభిప్రాయాలను సేకరించి పరిష్కారం చేసే మార్గంలో ఆయన మా సంఘానికి మార్గదర్శకం వహిస్తున్నారు. ఎటువంటి మార్గదర్శకం అంటే, దీనికన్నా ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు. ఎటువంటి మార్గదర్శకం ఆయన అంటే, తేదీ 20 ఫిబ్రవరి నెల 2016 మాన్యులు, నేటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని,
గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలవడం జరిగింది. ఆ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ గారు మార్గదర్శకుడు. మాకు ఎటువంటి నిర్ణయాలు జరిగినాయంటే, ఆ రోజు రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విషయాలు ఆ రోజు చర్చకు వచ్చినాయి. ఏమంటే, పెద్దలు ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతోన ఎంబీసీల సమస్య పైన దాదాపు 7 గంటలు చర్చల సమావేశంలో నిర్వహించి, 7 గంటల చర్చల తర్వాత ఈ చర్చలు, ఏ చర్చలు అయితే జరిగినావో, ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత శ్రీ కేటీఆర్ గారు, తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు ఆ రోజు, తర్వాత ఈటల రాజేంద్ర గారు ఆర్థిక శాఖ మంత్రులు ఆ రోజు ఉన్నారు. కనుక వీరందరి ఆధ్వర్యంలో ఆ రోజు చర్చలు ముఖ్యమంత్రి గారితో ఫలప్రదమైనాయి. దానికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు, ముఖ్యంగా ఎవరు తీసుకున్నారంటే, నిజంగా కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అన్ని గంటల్లో కూడా ఆయన చాలా సమన్వయం చేసి, ముఖ్యమంత్రి గారికి మాకు సమన్వయం చేసి, సమన్వయపరిచి ఆ రోజు ఒక హిస్టారికల్ డెసిషన్, చారిత్రాత్మకమైన నిర్ణయం, అంటే అత్యంత వెనుకబడిన వర్గాల వారు రాష్ట్రంలో చాలా దీనాతిదీనంగా ఉన్నారు, వాళ్లకు కొద్ది బాగోగులు చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిపైన ఉంది. ఆత్మ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాకు చెందిన 35 మంది రైతులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరుకు రైతు విజ్ఞాన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ నిరంజన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజ్ఞాన యాత్ర 3 రోజులు ఉంటుందని, ఈ యాత్రలో వెళ్లే వనపర్తికి చెందిన 35 మంది రైతులు పాల్గొంటారని, ఈ ఇన్స్టిట్యూట్లో రైతులు అనేక విషయాలు తెలుసుకుంటారని, తెలుసుకున్న విషయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు చివరి రోజు వరకు మొత్తంగా 795 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. చివరి రోజున అత్యధికంగా 570 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగియడంతో ఆయన సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ స్థానానికి 245 నామినేషన్లు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు పాత ఈవీఎం యంత్రాలు ఇచ్చారని, వీటి ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ఓటింగ్ నిర్వహించలేమన్నారు. కొత్త ఈవీఎంలు కావాలని ఈసీఐఎల్కు లేఖ రాశామని, ఆ వ్యవస్థ నిజామాబాద్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించవచ్చేమని పరిశీలిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,44,479 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను తెలిపింది. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్ల మొత్తాన్ని సేకరించి ఈ మేరకు తుది జాబితాను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికం. ఎన్నికల సంఘం ప్రకటించిన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 15,05,190 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లు 7,51,216 మంది కాగా, మహిళా ఓటర్లు 7,53,935 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 2,719 మంది అదనంగా ఉన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట మండలంలో మహిళా భరోసా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటరీ నాప్కిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళల జీవనోపాధి కోసం పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు జీవనోపాధి కల్పిస్తామని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ కల్పిస్తామని అన్నారు. మార్కెట్ విధానంపై మహిళలకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మార్క్స్ అయినా ఎన్ని కాలం చేసిన బ్లూ ఎక్కడ
కౌన్సిలర్లకి బిఎస్కేసీ వారు విడుదల చేయడం మరియు కౌన్సిలర్లు ముఖ్యంగా ఇచ్చేసిన మహిళలకు అంటే నా గెలుపుకు మీరందరూ కూడా ఎంతో కృషి చేసి నన్ను అందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఆ రోజు ఎలక్షన్లో చెప్పిన విధంగా ఆర్థికంగా మహిళలు ఎదగాల్సిన అవసరం చాలా ఉంది. మళ్ళా మహిళలు ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్టేజ్లకు చెప్పి ఆచరణ లేకుండా చేసే పరిస్థితి గతంలో కనిపించింది. అటువంటి పరిస్థితి రావడదు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈరోజు ముఖ్యంగా గద్వాల టౌన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. అంటే గ్రామాల్లో ఉన్న మహిళలు ఏదో విధంగా కూలీ పనికి ఏదో విధంగా వ్యవసాయ కూలీలుగా మారుతారు. మరి ఈరోజు పట్టణంలో అటువంటి పరిస్థితి లేదు. పట్టణంలో కనీసం ఈరోజు ఒక కుటుంబం గడవాలంటే కూడా కనీసం 10-15,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తేనే ఆ కుటుంబం ఈరోజు అనుకోకుండా మిషన్స్ రాకపోవడం రేపటికి వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీనికి ట్రైనర్ తమిళనాడుకి వెళ్ళి కోయంబత్తూరుకి వెళ్ళిస్తున్నాడు. వాళ్ళ ప్రోడక్ట్ అది. వాళ్ళు ఈరోజు నేను వెళ్ళిపోతా అంటే ఒక 10 మందిని ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతా అంటే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మిషన్స్ కూడా ఈ జూటుకి సంబంధించినటికి వాళ్ళ టైలరింగ్ మిషన్స్ కూడా ఈరోజు రాత్రికో రేపు వస్తాయి. దాని మీద ట్రైనింగ్ కొంతమందికి ఇచ్చి ఇక్కడనే ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అంటే ఇక్కడ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నాక మీకు ఆర్థికంగా ఎదిగే విధంగా నేను ఒక్కొక్క 100 మందికి బ్యాంకర్స్తో మాట్లాడడం జరిగింది. బ్యాంకర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఒక 20% కొంత పెట్టుకోవాలంటే బ్యాంకర్స్ దానికి అంటే దానికి వచ్చిన మెటీరియల్ కూడా కంపెనీస్ ఇస్తాయి. వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ ఉండి మీతో వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేయించుకుని వాళ్ళు మీకు డైలీ వేజెస్గా ఇచ్చేస్తారు. అంటే ఒక్కొక్క అంటే నేను కనుక్కునేది ఒక షర్ట్ 40 రూపాయలు ఇస్తారు. ఒక కనీసం అంటే ఒక 30 షర్ట్స్. నా కుటుంబం అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఉంటే ఈరోజు చదువులు కానీ వాళ్ళకి ఇల్లు కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మాటలు చెప్పి అంటే వాళ్ళు సొంతంగా నిలబడే విధంగా మీకు ఆచరణ తేవాలనేది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ శానిటరీ నాప్కిన్స్ని అంటే మీరు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో 2 సంఘాలు ఒక 3 సంఘాలు ఒక 5 సంఘాలు దీని మీద వర్క్ చేసుకుంటే వాళ్ళ కనీసం ఇప్పుడు మార్కెట్లో మన మధ్య తక్కువ రేట్లో ఈరోజు మహిళల ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్టెబిలైజ్డ్ అయినది. ఎటువంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్ దాన్ని ప్రొడక్ట్ చేసి పెద్ద కాస్ట్లీగా ఉంటుంది. అదే మనం అతి తక్కువ రేట్తో మీరు ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా ప్రతి కుటుంబానికి మంత్లీ ఈ దీని మీద వర్క్ చేస్తే వరకు మంత్లీ ఒక 40-50 వేలు వచ్చే విధంగా ఈ ఒక 10 మంది ఒక 20 మంది దీని మీద ఒక దాని మీద ఒక 3 లక్షల మంది అంటే గద్వాల కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ 3,50,000 మంది జనాభా ఉంది. ఆల్మోస్ట్ 2,80,000 మంది మహిళలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరం ఉండే ప్రోడక్ట్ కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇది మార్కెటింగ్ చేసుకోగలిగితే ఆ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోలేదు దాన్ని కూడా నేను కొంతమందిని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ కూడా
ఆ మార్కెట్లో కూడా ఒక 5-6 మంది మహిళలను పెట్టే విధంగా దాన్ని కూడా మనం ప్రోత్సహిస్తాం. అదేవిధంగా ఎల్లుండి ఒక అంటే రేపు లేదు ఈరోజు రాత్రి రేపు జూట్ కూడా జూట్ బ్యాగ్స్ చేసుకుని ఒక 10 మిషన్లు టైలరింగ్ కూడా 10 మిషన్లు వాళ్ళు కూడా టైలరింగ్ కూడా అంటే ఈ లూయి ఫిలిప్స్ కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ అని మాట్లాడడం జరిగింది. అంటే షర్ట్స్ కుట్టిస్తే కూడా 40 రూపీస్ ఇస్తారు ఒక్కొక్క షర్ట్కి. అంటే ఓన్లీ సైడ్ స్టిచ్చింగ్స్ ఆ కాలర్స్ కానీ అవి ఉండవు. అవల్ల మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ తీసుకుపోయి పెద్ద కంపెనీస్ కూడా మాట్లాడడం దాన్ని కూడా ఒక 100-200 మంది బతికే విధంగా దాన్ని కూడా నేను స్టార్ట్ చేపిస్తాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. సంక్రాంతి పండగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక DA 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్లు NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. جنوبی ہند میں 4 دہاؤں سے سونا اور ملبوسات کا ہول سیل قیمتوں پر فروخت کرنے والا CMR شاپنگ مال اب ہمارے محبوب نگر میں 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں شاندار افتتاح. CMR شاپنگ مال, کلاکٹور سرکل, قدیم رادھا ٹاکیز, محبوب نگر. محبوب نگر ضلع کیندرم لو نمبر 1 برانڈ فوٹ ویئر شو روم باٹا. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్ వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్ వేర్ కలెక్షన్స్ తో మా షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. రండి విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి.
माड्रेस बाटा शोरूम ऑपोजिट रूरल पुलिस स्टेशन श्रीनिवास कॉलोनी महबूब नगर। Mahindra First Choice, a multi-brand car service center. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్ తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చాట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు, సందులు ఉన్న వారికి క్యాడ్ క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, డిఎంఎల్ఎస్, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్, బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్.
దామరగిద్ద మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆరోగ్య కిట్లను పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు సేనప్ప విద్యార్థులకు ఆరోగ్య పరిశుభ్రత గురించి సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రం, ఉప సర్పంచ్ నవిత, పాఠశాల చైర్మన్ సాయిలు, ఎంపీటీసీ ఆశా కార్యకర్తలు, భూమిక హెల్ప్ లైన్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టికెట్ దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల 29వ తేదీన ప్రధాని సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా జితేందర్ రెడ్డి పనిచేశారని ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జితేందర్ స్థానంలో మన్నెం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ను కేటాయించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు టికెట్ ఇవ్వని కారణంగా జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాత్రి బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీలో 3 డిమాండ్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందు జితేందర్ రెడ్డి పెట్టినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ పదవిని ఇవ్వాలని కూడా జితేందర్ రెడ్డి బీజేపీ నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ ప్రధానితో పాటు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని రామ్ మాధవ్ ముందు జితేందర్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ నేడు 4G సర్వీస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 4G సర్వీస్ను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందించే సేవల గురించి అధికారులు ప్రజలకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొబైల్లోనే చూస్తున్నారు, మూవీస్ చూస్తున్నారు. సో అటువంటప్పుడు దాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా, స్మూత్ బఫరింగ్ లేకుండా 4G సర్వీసెస్తో యూ కెన్ గెట్ అప్ టు 30 MBPS స్పీడ్. సో అది ఒక, ఇఫ్ యూ కెన్ గివ్ బెస్ట్ సర్వీస్, అది ఒక అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్ కస్టమర్కి ఉంటుంది. అంటే ఈ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్, ఎంజాయింగ్ ఇట్. సో బీఎస్ఎన్ఎల్ స్టాఫ్ ను కూడా అటువంటి నాణ్యమైన సర్వీస్ ప్రజలకి అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా జగన్నాథం సాధ్యం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ద లాంచింగ్ ఆఫ్ 4G సర్వీసెస్. అందువల్ల టుడే రిక్వెస్టింగ్ ఫర్ 4G సర్వీసెస్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో వినియోగదారుల, అమూల్యమైన వినియోగదారుల డిమాండ్ దృష్ట్యా మాకు చక్రం లభించినప్పటికీ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ద్వారా 4G సర్వీసెస్ లాంచ్ చేసే ఒక, ముఖ్యంగా మార్కెట్ దృష్ట్యా, కస్టమర్ డిమాండ్ దృష్ట్యా, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు డేటా యొక్క ప్రాధాన్యత. ఇందుకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే డేటా అంటే ఏంటో కూడా మనం వేడుకోం. బట్ ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ డేటా డిపెండెంట్. అండ్ వన్స్ యూ టాక్ ఆఫ్ డేటా, డేటా మీన్స్ స్పీడ్. ఇప్పుడు ఆ స్పీడ్ ప్రజల ముంగిడికి తీసుకొచ్చే మార్గంలోనే ఈ 4G సర్వీసెస్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి, శాంతనగర్, వెచ్చర్ల ప్లేసెస్ లో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం, అదే ప్రస్తుతం ఒక జిల్లా కూడా అయినటువంటి, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి, పైగా గద్వాల కోటగా ప్రసిద్ధి చెందిన గద్వాల పట్టణంలో ఈరోజు 4G సర్వీసెస్ ప్రజల ముంగిటికి తీసుకువస్తున్నామంటానికి నాకు చాలా సంతోషంగా. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జేపీ శెట్టి ఫంక్షన్ హాల్లో మహబూబ్నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రస్తుతం నడుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ గమనించాలని, వారికి అన్ని విధాలా మేలు చేకూరేలా అన్ని పథకాలు ఉన్నాయని, దీన్ని గమనించి ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని వారు తెలుసుకోరు. ఈరోజు దేశంలో
పార్టీని ఓడించే శక్తి ఉందని బీజేపీ పార్టీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. వెనుకబడిన కుల సంఘాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుంది. ఎంబీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాలప. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం. మహిళల జీవనోపాధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ గమనించి ఆశీర్వదించాలన్న నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.